రాజకీయం వేరు రాజ్యాంగం వేరు వ్యవస్థలు వేరు ఇష్టం వచ్చినటువంటి నిర్ణయం రాజకీయాల్లో కుదరవు అదే సందర్భంలో మన పార్టీ వాళ్ళకి మనకి ఇష్టమైనటువంటి విధంగా చేయిచ్చు కానీ రాజ్యాంగ వ్యవస్థలు మన ఇష్టం వచ్చినట్టు నడవ్వు ఇక్కడ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కేసీఆర్ ప్రభుత్వం స్టార్ట్ అయిన కొత్తల్లో ఈ సమీకరణాలు తెలియకనే కేసీఆర్ ఏదంటే దానికి అనుగుణంగా బిల్లులు తయారు చేయడం దాన్ని కోర్టులు అడ్డుకోవడం తిరస్కరించడం ఇబ్బంది పట్టడం జరిగింది అనేక అంశాలలో న్యాయ పోరాటాల ద్వారా ప్రతిపక్షాలు పోనీ అలా అని ఆ ప్రతిపక్షాలు ఏమన్నా దానికి ఓటు గెయిన్ అంటే వాళ్ళేం ఓటు గెయిన్ చేయలేదు ఫైనల్గా కేసీఆర్ గెలిచారు కానీ రాజ్యాంగ సంస్థలు అక్కడ అడ్డుపడ్డాయి దీనికి కారణం ఏంటంటే సరైన సలహా ఇచ్చేవాళ్ళు లేకపోవడం లేదా సరైన సలహాలు తీసుకోకపోవడం ఇప్పుడు ప్రస్తుతం జగన్ దగ్గర ఏం జరుగుతుందన్నది ఆయనే ఆలోచించుకోవాలి ఇక్కడ కీలకమైనటువంటి అంశాలలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమరావతి నుంచి సెక్రటేరియట్ని వేరే చోటుకు తీసుకెళ్ళాలనుకున్నాను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో అయిపోయేదానికి మూడు రాజధానులు అనేటువంటి ఒక పేరు దానికి ఒక బిల్లు ఇది తీసుకొచ్చేటప్పటికి మీరు కోర్టు చేతికి మీ జుట్టిచ్చారు కదా అనేటువంటిది రోహిత్ గీ లాంటి వాళ్ళే చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు అట్లాగే రంగులు వేసుకోవడం కావచ్చు అలాగే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి రాజధానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఉంది రైతులు వేయడం కావచ్చు ఇప్పుడు అమరావతికి సంబంధించి రైతులు వేసినటువంటి పిటిషన్లు కావచ్చు ఇవన్నీ కూడా రేపు కాంప్లికేట్ కాబోతుంది చివరికి దాని వెనకాల టీడీపీ కుట్ర ఉందని చెప్పచ్చు ఇంతకుముందు రాజధాని విషయంలో వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అడ్డుకోబోయారు అనేటువంటి తెలుగుదేశం మాట్లాడుతుంది ఇక్కడ పబ్లిక్ వచ్చేటప్పటికి ఫైనల్ సొల్యూషన్ అనేది కావాలి ఇక్కడ లిటిగెంట్ సిస్టంలోకి తీసుకొచ్చుకుంటాను తమకి తాము ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు మండలదే తీసుకున్నారు ఒక పక్కన సెలెక్ట్ కమిటీది ఉంది సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ద్రవ్య బిల్లు కింద పెట్టాలి ద్రవ్య బిల్లు కింద ఎందుకు పెట్టలేదు అంటే ఖచ్చితంగా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారా రాజధాని తరలించాలనుకుంటే ద్రవ్యబిల్లు కింద పెట్టచ్చు కానీ ఎందుకు పెట్టలేదు అంటే పెట్టలేదు ఇక్కడ దాన్ని సరైనటువంటి సలహా ఎవరివ్వలేదా బిల్లుగా ఉంటే కనుక మండల అనుమతి అక్కర్లేదు చర్చ వరకు నడుస్తే సరిపోతుంది అది చేయలేదు అది ఎందుకు చేయలేదు అన్నటువంటి తెలవదు రెండవది ఇక్కడ సిఆర్డిఏని ఎందుకు చేయాలి రద్దు అనేది చేయకుండా దాని పేరుని అమరావతి డెవలప్మెంట్కి అథారిటీ అనేది పెట్టుకుంటే సరిపోతుంది కదా పేరు మారుస్తున్నామంటే సరిపోతుంది కదా ఇంకోటి కార్పొరేషన్ కింద చేస్తున్నామంటే సరిపోతుంది కదా ఆ విధంగా చేయకుండా ఇక్కడ రెండు రకాలైన బిల్లులు ఒకటి మూడు రాజధానుల బిల్లు రెండోది అమరావతి డెవలప్మెంట్ అథారిటీ బిల్లు ఇప్పుడు ఇది కాస్త రేపు పొద్దున ప్ర అక్కడ సమాధానం చెప్పుకోవాల్సింది అట్లాగే ఇంగ్లీష్ మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం విద్య ప్రతి పాఠశాలలో పెడుతున్నాం అనే బిల్లు తీసుకొస్తే సరిపోతుంది కానీ తెలుగు మీడియం రద్దు అనేటువంటి కార్యక్రమం వల్ల తెలుగు మీడియం లేకుండా ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది కుదరదు అంటే తెలుగు మీడియం అవకాశం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈవెన్ తెలంగాణలోనే వచ్చింది దానికి సంబంధించినటువంటి తీర్పు తెలుగు మీడియం అడిగిన వాళ్ళకి పెట్టండి అనేటువంటిది ఆ సందర్భంలో సుదీర్ఘ రోజుల పాటు చర్చ జరిగింది సాంతో ఒక మీడియాన్ని రద్దు చేస్తే అట్లా అనేటువంటి అది తెలిసినప్పుడు తెలుగు మీడియం కావాలనుకునే వాళ్ళకు ఉంచుతాం ఇంగ్లీష్ మీడియం అనేది ప్రతి స్కూల్లో పెడతాం అంటే అయిపోతుంది కదా అలా కాకుండా ఇక్కడ మొండిగా మనకి ఓటు బ్యాంక్ రాజకీయం నడవాలన్నటువంటి ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయాలన్న చేసిన దాంతో ఇప్పుడు అది న్యాయస్థానం ఆపినటువంటి పరిస్థితుంది లీగల్గా ఈజీగా వెళ్ళేదాన్ని దాన్ని ఒక విచిత్రమైనటువంటి ధోరణితో అది అహంకార ధోరణంటారు అహంభావ ధోరణంటారు లేకపోతే మేము చెప్పినట్టే జరగాలి రాజకీయంగా మేమే గెయిన్ కావాలి కాన్స్టిట్యూషన్గా మేమే గెయిన్ కావాలి లీగల్గా మేమే గెయిన్ కావాలి అవతల వాళ్ళందరినీ దొంగలు చేద్దాం అనుకుంటే కనుక దానికి కాస్త ఎదురు దెబ్బ తగిలితే ఏముంటుందో ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుంది దేనికి అది సిస్టమేటిక్గా నడుపుతూ వ్యవస్థ నడిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అలా కాకపోతే అది ఫెయిల్ అయినప్పుడు ప్రభుత్వమే దానికి భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దానికి సాక్ష్యం తెలుగుదేశం పార్టీ అయినప్పుడు దాని నుంచి పాఠాలు నేర్చుకోకపోతే పక్కన ఉన్నటువంటి తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు కూడా నేర్చుకోకపోతే ఇష్టం